ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన అమృత బిందువుల్లో మొదటి ప్రశ్న, దైవీ రాజధానిని స్థాపన చేసేందుకు ప్రతి ఒక్కరికి ఏ అభిరుచి ఉండాలి? జవాబు, సేవ యొక్క అభిరుచి ఉండాలి. జ్ఞానరత్నాల దానం ఎలా చేయాలి అనేటటువంటి అభిరుచిని పెట్టుకోవాలి. బాబా అంటారు, మీ మిషన్ పద్ధతులను పావనంగా తయారు చేసేటటువంటిది. కావున పిల్లలు రాజ్యాన్ని వృద్ధి చేసేందుకు చాలా సేవ చేయాలి. ఎక్కడెక్కడైతే మేళాలు మొదలైనవి పెడతారో, మనుషులు స్నానాలు చేసేందుకు వెళ్తారో, అక్కడ కరపత్రాలను ముద్రించి పంచాలి, దండోర వేయించాలి అంటున్నారు బాబా. రెండవ ప్రశ్న, కరపత్రాలలో ఏమని ముద్రించాలి? జవాబు, పతిత పావనుడు, జ్ఞానసాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞాన నదుల ద్వారా మీరు పావనంగా అవ్వగలరా, లేక ఈ నీటి సాగరం మరియు నదుల ద్వారా పావనంగా అవ్వగలరా? ఈ చిక్కు ప్రశ్నను పరిష్కరించినట్లయితే సెకండ్లో మీరు జీవన్ముక్తిని పొందగలరు మరియు రాజ్య భాగ్యాన్ని కూడా పొందగలరు అని ఇటువంటి కరపత్రాలను ప్రతి ఒక్క సెంటరు ముద్రించాలి. నదులైతే అన్ని చోట్ల ఉన్నాయి. మరి ఈ నదిలో స్నానం చేస్తేనే పావనంగా అవుతారని ఎందుకంటారు? ప్రత్యేకంగా ఒక్కచోటికే ఇంత ఖర్చు పెట్టి కష్టపడి ఎందుకు వెళ్తారు? కేవలం ఒక్కరోజు స్నానం చేయడంతో పావనంగా అయిపోతారని కాదు. స్నానమైతే జన్మ జన్మాంతరాలుగా చేస్తారు. చలిలో ఎంత కష్టపడి స్నానం చేయడానికి వెళ్తారు. కావున వారికి అర్థం చేయించాలి, అందులకు చేతికర్రగా అవ్వాలి అంటున్నారు బాబా. మూడవ ప్రశ్న, వికర్మలు ఎప్పుడు వినాశనమవుతాయి? జవాబు, తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు ఇప్పుడు దేహీ అభిమానులుగా అయినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడు వికర్మజీతులుగా అవుతారు. ఆత్మ అభిమానులుగా అవ్వడంతోనే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఎటువంటి సమయమో అటువంటి సేవ. ఎంతమంది మనుషులు కుంభమేళాల్లో స్నానాలు చేస్తారు, కొంతమంది సాగరం వద్దకు, కొంతమంది నదుల్లోకి వెళ్తారు. కావున అందరికీ పంచేందుకు కరపత్రాలను ముద్రించాల్సి ఉంటుంది, చాలా పంచాలి అంటున్నారు బాబా. నాలుగవ ప్రశ్న, కర్మాతీతులుగా అవ్వడము అంటే ఏమిటి? జవాబు, కర్మాతీతము అంటే అతీతము మరియు ప్రియం. కర్మ చేశారు మరియు చేసిన తర్వాత అనుభవం ఎలా ఉండాలంటే అసలు ఏమీ చేయనే లేదు, చేయించేవారు చేయించారు. ఇటువంటి స్థితిని అనుభవించడంతో సదా తేలికదనం ఉంటుంది. కర్మ చేస్తూ తనువు ద్వారా కూడా తేలికదనం, మనసు యొక్క స్థితిలో కూడా తేలికదనం. ఎంతగా కార్యం పెరుగుతూ ఉంటుందో అంతగా తేలికతనం కూడా పెరుగుతూ ఉండాలి. అంటే కర్మ తన వైపుకు ఆకర్షించరాదు. యజమానిగా అయ్యి కర్మేంద్రియాలతో కర్మ చేయించడం మరియు సంకల్పంలో కూడా తేలికదనాన్నే అనుభవం చేయాలి. ఇదే కర్మాతీతులుగా అవ్వటము అంటున్నారు బాబా. మరో ప్రశ్న, తండ్రి పిల్లలకు ఏ సలహాను ఇస్తున్నారు? జవాబు, దేహాభిమానం యొక్క సంఖ్యను తెంచి దేహీ అభిమానులుగా అవ్వాలి. ఆత్మ అభిమానిగా ఉండే సంస్కారాన్ని ఏర్పరచుకోవాలి. సేవ పట్ల చాలా అభిరుచి పెట్టుకోవాలి. తండ్రి సమానంగా పతితం నుండి పావనంగా తయారు చేసే సేవ చేయాలి. సత్యమైన వజ్రంలా అవ్వాలి. చివరి ప్రశ్న, కలహక్లేశాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి? జవాబు, తండ్రిని స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందాలి. తద్వారా తనువు యొక్క కలహక్లేశాలన్నీ తొలగిపోతాయి. అంటే సదా ఆరోగ్యవంతులుగా అయిపోతారు. తండ్రి స్మృతి అనే మంత్రాన్ని ఇచ్చారు. అలాగని కూర్చొని శివ శివ అని స్మరించటం కాదు. ఆత్మ ఎంత చిన్న బిందువు, ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి. అంతేకాని శివ శివ అని జపించడం వల్ల వికర్మలు ఏమైనా వినాశనమవుతాయా? ఎప్పుడైతే సంగం యుగంలో డైరెక్ట్గా శివబాబా వచ్చి
స్మృతి మంత్రాన్ని ఇస్తారో అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరు ఎంతగా కూర్చొని శివ శివ అని అన్నా సరే వికర్మలైతే వినాశనమవ్వవు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.